ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రాష్ట ప్రభుత్వం. టీడీపీ 16, జనసేన 3, బీజేపీకి 1 చొప్పున పోస్టులను భర్తీ చేసింది. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం, ఏపీఐఏసీ చైర్మన్ గా మంతెన రామరాజు, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోత్తు బంగారాజును నియమించారు. అలాగే ఏపీ టీడీసీ చైర్మన్ గా నూకసాని బాలాజీ, శాప్ చైర్మన్ గా రవినాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, సీడాప్ చైర్మన్ గా దీపక్ రెడ్డి, పద్మశాలి సంక్షేమాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ్య, ట్రైకార్ చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రాష్ట ప్రభుత్వం. టీడీపీ 16, జనసేన 3, బీజేపీకి 1 చొప్పున పోస్టులను భర్తీ చేసింది. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం, ఏపీఐఏసీ చైర్మన్ గా మంతెన రామరాజు, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోత్తు బంగారాజును నియమించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి మరింత సమాచారం. ఏపీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా బీజేపీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 100 రోజుల కార్యక్రమం దాటిన తర్వాత నేడు 20 కార్పొరేషన్ పదవులకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అయితే వీటిలో 16 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా 3 జనసేన పార్టీకి సంబంధించిన వారికి, అదేవిధంగా 1 బీజేపీకి కేటాయించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కీలకమైన శాఖలన్నీ కూడా సమానంగా 3 పార్టీలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు సంబంధించిన నేతలకు అప్పజెప్పి చంద్రబాబు. అయితే వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, శాప్ రవినాయుడు, అదేవిధంగా బొత్తుల తాతయ్య, ఇలా అనేక కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడ వివాదాలు లేకుండా ఇప్పటివరకు పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు, పార్టీ కేటర్ను నిలబెట్టిన వాళ్ళు. గతంలో టీడీపీ అధికారంలో నేనప్పుడు కూడా పార్టీ వెంటబెట్టుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ, ఇక్కడ ఇచ్చిన 20 కార్పొరేషన్ చైర్మన్లో బీజేపీకి సంబంధించిన 1 కావచ్చు, జనసేనకి సంబంధించిన 3 కావచ్చు, టీడీపీకి సంబంధించిన 16 కార్పొరేషన్లో కూడా ఎక్కడా కూడా కొత్తగా అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారు కాకుండా మొదటి నుంచి పార్టీలకి ఆయా పార్టీలకు కట్టుబడి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పదవులు దక్కాయి శ్వేత. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచ సత్య, సీడ్ యాప్ చైర్మన్ గా దీపక్ రెడ్డి, 20 సూత్రాల అమలు కార్పొరేషన్ చైర్మన్ గా లంకా దీకర్, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా బంగారాజు, అదే విత్తనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుబ్బారెడ్డి, ఏపీఐఏసి చైర్మన్ గా మంతిన్ రామరాజు, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అబద్దయ్య, అదేవిధంగా ఏపీ డీసీ టీడీడీసీ చైర్మన్ గా, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా నూకసాని బాలాజీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఏవైతే 20 కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించారో 20 కార్పొరేషన్ చైర్మన్లో కూడా ఏ ఒక్కరు ఇతరులు పేరు పెట్టడానికి లేకుండా ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్ళు, పార్టీకి క్రమబద్ధతగా పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కట్టుబడి పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా అనేక కష్టాలు పార్టీల్లో పనిచేస్తూ కష్టాలు అనుభవించిన వాళ్ళకి మాత్రం ఈ తొలిదశ ఈ 20 కార్పొరేషన్ పదవులను మాత్రం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ ప్రకటించిన 20 పదవుల్లో కూడా ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా పార్టీ శ్రేణులు వీరికి పదవి ఇవ్వటానికి కారణం ఏంటి, వీరు పార్టీకి పనిచేయలేదు అనకుండా పార్టీకి పనిచేసిన వారికి మాత్రమే గుర్తింపు ఇచ్చే విధంగా కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు శ్వేత. దీనికి సంబంధించి ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్న 20 మంది కూడా ఇప్పటికీ దాదాపు ఈ కార్పొరేషన్ పదవులు ఎప్పుడు ఇస్తారనేసి తొలి దశలో ఇప్పుడు ప్రకటించిన వారిలో ఎవరికి కూడా ఆందోళన చెందలేదు. అయితే మిగతా శ్రేణులు, ద్వితీయ తృతీయ శ్రేణుల్లో ఉన్న నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే అటువంటి శ్రేణులకు మాత్రం నిరాశ దక్కింది. మొదటగా
ఎవరైతే గతంలో ఎమ్మెల్యే స్థాయి టికెట్ ఆశించిన వారు కావచ్చు, లేదంటే టికెట్తో సంబంధం లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారు కావచ్చు, వీరికి మాత్రమే. ఇప్పుడు ఏదైతే ప్రకటించిన వారిలో ప్రధానంగా చూసుకుంటే టికెట్ రాక వెనకబడ్డ వాళ్ళు కొందరైతే, మరికొందరు పార్టీ కోసం అవకాశం లేక టికెట్ ఇస్తే గెలిచే సత్తా ఉన్నా కానీ అక్కడ స్థానికంగా అవకాశం లేక టికెట్ కోల్పోయిన వారు కావచ్చు. ఈ 20 మందిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా క్రియాశీలకంగా ఏదైతే పార్టీకి పనిచేశారో వీరందరూకి మాత్రమే 20 పదవులు, ఈ 20 కార్పొరేషన్ పదవులు దక్కిన అయితే వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలినాటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే చెప్పాడో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 3 పార్టీలకు సంబంధించి ఏ నేతలను కూడా పార్టీ మర్చిపోదు, ఖచ్చితంగా సమాన స్థానాల్లో అందరికీ పదవులు ఏర్పాటు చేస్తా అన్న దిశలోనే తొలిదశ 20 స్థానాల్లో కూడా సమానత్వాన్ని చూపించారని చెబుతున్నారు శీల. థ్యాంక్ యూ రాజేష్.